సంపద ఎట్ట పెరుగుతుందో వాళ్ళకి లెక్కలు ఉన్నాయి లెక్కలున్నాయి రెండు వేలు రేపు డబల్ చేసేది కాదు ఇందాక పెరుగు ఉన్నాయి మీకేమో మీ దగ్గర వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి కాబట్టి ఐదు వేలు ఇస్తా అంటున్నారు హలో పివి గారు లెక్కలు కాదు వాళ్ళ పథకాలన్నిటికీ అర్హులైన వారికి అర్హులైన వారికి అని కింద ఒకటి కండిషన్ అప్లై చేసి వాళ్ళు వీళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు అరువులైన వారికి అంటే అర్హత అనేది ఏ ఏ యాడ్ స్టిక్ తోటి అర్హతను చూస్తారో తెలియాలి కాంగ్రెస్ పార్టీ మేము అందరు రైతులకు కౌలు రైతులకు అని చెప్పుకుంటూ వచ్చిందే తప్ప అర్హత అనేవాడు అక్షరం ఎక్కడ వారలే వీళ్ళే వాడిరు అర్హత అనే అక్షరం అర్హత అంటే ఏంది ఎవరిస్తారు అర్హత అంటే ఏ ఏ తోటి నువ్వు వాళ్ళకి పథకం ఎగ్గొడదామని చూస్తున్నావు ఏ పట్టిక ఏ సర్టిఫికేషన్ తోటి పథకం ఇస్తా అని చెప్తున్నావు కూడా క్లారిటీ లేదు వాళ్ళకు అదే అనుకుంటా అర్థం తెలియదు అనేది ఒక్కటే అండి వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే గత ఆరు నెలల క్రితమో సంవత్సరం క్రితమో రెండు సంవత్సరాల క్రితమో ఎనిమిదేళ్ల బ్రహ్మాండమైన ప్రభుత్వం నడిపి ఇప్పుడే వాళ్ళ 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 బీఆర్ఎస్ లీడర్ పర్ క్యాపిటా ఇన్కమ్ ట్యాప్ జిఎస్టి టాపు అసలు ప్రపంచంలో ఈ దేశం అంత గొప్ప దేశం ఇప్పుడు రాష్ట్రమే లేదని చెప్పి చెప్తుండు కదా నేను ఒకటే అడుగుతున్నా అరే ఇంత బాగుంటే పక్క రాష్ట్రాలలో ఐదు వందల రూపాయల సిలిండర్ ఆల్రెడీ ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు తొంభై రోజుల పరిపాలన రాకముందే ఐదు గ్యారెంటీలు ఏదైతే ఇచ్చారో నెరవేర్చిర్రు మీరు రెండు వేల పద్నాలుగు గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడుతురు రెండు వేల పద్నాలుగు నుంచి డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడుతురు రెండు వేల పద్యోగ పద్నాలుగు నుంచి ఇంటికో ఉద్యోగం గురించి మాట్లాడుతురు మరి ఎందుకు చేయలేకపోయారు ఎందుకు మళ్ళా వచ్చి కొత్త పిట్ట కథలు చెప్తామని చెప్పి ఆ ధైర్యంగా కూడా చెప్పలేకపోతుంది పిట్ట కథలు ఎందుకంటే ఈ రోజు నేను ఒక్కటే మీ ఛానల్ ద్వారా చెప్తున్నా ఒక్కటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలు ప్రతి బూతులో తెలంగాణ ప్రజలు ప్రతి బూతులో మీకెప్పుడైతే పథకం అందలేదో ఈ పథకం అందని వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టినట్టయితే ఏ ఏ మేనిఫెస్టో అవసరం లేదు ఇవాళ వెయ్యి ఓట్లు ఒక బూత్కుంటే వీళ్ళ పథకాలు దళితబంద్ అన్నారు దళితబంద్ ఎంతమందికి ఎంత ఇచ్చిరా ఒక్క బూత్లా ఇప్పుడు నేను చెప్తున్నా ఎంతమంది అయితే బిగ్ టీవీ చూస్తున్నారో తెలంగాణ ప్రజలు దళిత బంధు ఒక్క బూత్ లు ఎంత మందికి వచ్చిరో లెక్క కట్టండి బీసీ బంద్ ఎంత మందికి వచ్చిందో లెక్క కట్టండి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయో కట్టండి మీ పిల్లలు హైదరాబాద్ వచ్చి చదువుకుంటారు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయో చెప్పండి నీళ్లు నిధులు నియమకాలను తెచ్చుకున్న తెలంగాణను దొక్కి మాట్లాడుకుంటా ఏమైనా బల్క్ బతుకుతుర్రే తప్ప తెలంగాణను మొత్తం గాలి వదిలేసి రెండు ప్రజల ప్రేక్షకులకు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది ముప్పై తారీఖు నాటి తరి తరిమి కొట్టాలనుకో రైట్ మీ దగ్గరికి వస్తాం అల్జాపూర్ శ్రీనివాస్ గారు దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి కాలర్ని కూడా తీసుకున్నారు కరీంనగర్ నుంచి సంతోష్ గారు సంతోష్ గారు డిబేట్ ఫాలో అవుతున్నారు జరుగుతున్నటువంటి ప్రకటిస్తున్నటువంటి మేనిఫెస్టోలు ఇక్కడ జరుగుతున్న చర్చ అన్నీ చూస్తున్నారు